య్యాడు గణాధిపతి అంతర్ధానమైన పిమ్మట ఆయన పరశువును ధరించి ఇరవై ఒక్క మారులు భూమిని ప్రదక్షిణం చేశాడు ఎందుకంటే భూమి ఆయన భార్య ఆ భూదేవత మీద ఉన్న ఇష్టము ఆయనకి అందుకని అలాగా ఆ భూదేవతను ఇరవై యొక్క పర్యాయాలు ఆయన ప్రదక్షిణీకరించాడు క్షత్రియుడన్న వాణ్ణంతా సంహరిస్తూ వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడంతా ప్రాంతమునకు వచ్చినప్పుడు దశరథ మహారాజు కళ్యాణము చేసుకుంటూ కనపడ్డాడు మూడు పర్యాయాలు అటువైపు వెళితే ఇరవై ఒక్క పర్యాయాలలో ఆ వైపు మూడో మూడు సార్లు వెళ్ళాడు మూడు సార్లు ఆయన కళ్యాణ వేదిక మీద కూర్చుని ఉన్నాడు ముగ్గురు రాణులను పెళ్లి చేసుకుంటూ ఎందుకంటే ఆయన ఉండాలి అక్కడ రాముడు ఉద్భవించవలసి ఉన్నది ఈ పరశురామావతారము చాలించి రామావతారము ప్రారంభము కావలసి ఉన్నది ఇదంతా గణపతి మహానుభావుడి యొక్క సంకల్పం అందువల్ల ఆయన మూడు మార్లు పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి కళ్యాణమూర్తి అయి ఎవరైనా ఉంటే వాళ్ళని సంహరించడు భార్గవరాముడు పరశురాముడు అందువల్ల పరశురాముని నియమము కళ్యాణమూర్తిగా కళ్యాణ వస్త్రాలతో ఉన్న వాళ్ళని సంహరించడు అలా దశరథుణ్ణి సంహరించలేదు ఆయన సర్వరాజన్య చక్రమును సంహరించాడు ఇలా ఇరవై ఒక్క పర్యాయాలు భూప్రదక్షిణము చేసి ఆయన శ్యమంత పంచకము శ్యమంత పంచకము అనే చోట ఒక ఐదు మడుగులు వాటినే శ్యమంత పంచకము అంటారు ఆ మడుగులలో ఐదు చోట్ల ఐదు మడుగులలోనూ తన పరశువును రక్తముతో తడిసినటువంటి పరశువును గండ్రగొడ్డలిని కడిగాడు ఆయన శ్యమంత పంచకము అన్న చోట శ్యమంతక ఉపాఖ్యానముతో పాటు వినాయక వ్రత సందర్భములో ఇది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే శ్యమంత పంచకము గురించి కూడా వినాలి కథాభాగములో భాగముగా